రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పిఆర్సీ హెచ్ఆర్సీని వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి తమకు న్యాయం చేయాలని అనంతపురం కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగింది. ఎందుకంటే మన కోరికలు కోరికలు ఈ రోజు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. ఏమని చేశారు? సిపిఎస్ వారం వేస్తే చెప్పారు, ఎన్నిసార్లు చెప్పారు, ఎన్నో సభల్లో చెప్పారు. కావున ఈ పద్ధతి వరకు కూడా 2 సంవత్సరాలైనా కూడా సిపిఎస్ అనేది రద్దు కాలేదు. అదేవిధంగా పిఆర్సీ అనేది కొన్ని ఏళ్ల నుంచి రోజులు అంటే మేము ఉద్యోగ రాకపోవడం నుంచి ఎప్పుడో తాతకాలం నుంచి పిఆర్సీ అనేది ఎప్పుడు కూడా అయ్యారు కానీ తక్కువ ఇచ్చింది, ఎప్పుడు పోలేదు. కావున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిఆర్సీ అనేది ఈ జీవోని చీకటి జీవాలుగా గుర్తిస్తూ చీకటి జీవాలను రద్దు చేస్తామని ఈ వ్యాప్తి తరఫున కోరుతున్నాము. అదేవిధంగా హెచ్ఆర్ అంటే ఈరోజు 8% ఉన్నాడు, రేపు 16%, 14.2, 20% హెచ్ఆర్ కొనసాగించాలని. అదేవిధంగా హెచ్ఆర్ అనేది అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు ఉన్నటువంటి ఖర్చులలో ఇంటిపాటిగా గుడిబండ మన అనంతపురం నుంచి 150 కిలోమీటర్ల దూరం పోతే గుడిబండ దిక్కులేమని దివాన ఊళ్ళో కూడా 6000 రూపాయలు చొప్పున అలాంటిది ఈరోజు అనంతపురంలో ఈరోజు సాధారణ సింగిల్ జీతవాడ అయితేనే 7000 8000 అనేది పద్దెనిమిది రాదు. కావున ఉద్యోగస్తులకు 8% అంటే 3000 2000 రూపాయలు వస్తుంది, మిగతా డబ్బులు లెక్కలు వస్తాయి. కాబట్టి దయచేసి చెప్తున్నాము గవర్నమెంట్కి విడిపిస్తున్నాం ఏమంటే ఈ చీకటి జీవోళ్ళని మానుకొని అందరికీ ఆమోదయ బుద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా ఈరోజు ధర్నా చేపడుతున్నాం, వినూత్నంగా చేపడుతున్నాం. కాబట్టి వచ్చే ఎలక్షన్లో కానీ ఎప్పుడు కానీ బాగుంది అండి.
ఇప్పుడొచ్చే మీరు ఏ విధంగా మేనిఫెస్టోలు చేశారు గతంలో కూడా మేనిఫెస్టోలు ఏ విధంగా చేస్తారనేది అందరికీ నమ్మకం లేదు కావున బొమ్మలని ఏ విధంగా ఉపాధ్యాయులు గ్రామ ఉపాధ్యాయులు తినేమి అదే విధంగా ఉద్యోగ కార్మికులు తినేమి పెన్షన్ తినేమి ఖాతా తినేమి ప్రతి ఒక్కరూ మూత్ర విజయం సాధించి మీ మాకు ఇవ్వాల్సిన పిఆర్సీ కానీ హెచ్ఆర్ఎన్ సాధించుకొని తీరుతాం కావున జరగబోయే 28వ తారీఖు కూడా విజయవాడలో భారీ ఎత్తున మేము ప్రకటిస్తాము కావున ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఉద్యోగస్తుని చాలా దారుణంగా మోసం చేసింది ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఒకప్పుడు సీఎం గారు హామీలు ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే ప్రతి ఉద్యోగస్తుడు కూడా ఈ రోజుల్లో ప్రతి ఉద్యోగస్తుడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉద్యోగం చేస్తున్నారు అటువంటి పరిస్థితిని తొలగించి అందరూ సంతోషంగా ఉద్యోగాలు చేసేలాగా చేస్తాను అలా చేసినప్పుడే క్వాలిటీ ఉంటుంది పనిలో అని చెప్పారు కానీ ఈ రోజు ఉద్యోగస్తులు కన్నీరు కాదు కదా రక్త కన్నీరు పెట్టుకునే పరిస్థితి వచ్చింది కుటుంబాలను వదిలి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది ఇంత దారుణమైన పరిపాలన ఎప్పుడూ చూడలేదు సీఎం గారికి ఇది తగదు మొత్తం ఏపీలోని ఉపాధ్యాయులందరినీ కూడా ఉద్యోగస్తులందరినీ కూడా మోసం చేశారు గుడిసెల్లో నుంచి గుడిసెల్లో నుంచి పక్క ఇళ్ళకి రావాల్సిన వాళ్ళము కాలం వెనక్కి పోతున్నట్టుగా పక్క ఇళ్ళ నుంచి హెచ్ఆర్ఎస్ లాభాలు తగ్గించడం వల్ల పక్క ఇళ్ళ నుంచి గుడిసెల్లో పోతున్నాము సచివాలయ ఉద్యోగులు అక్కడ ఉన్న బాడుగలు వాటి రేటుకు తగ్గట్టుగా హెచ్ఆర్ఎ లేకపోతే వాళ్ళు పక్క ఇళ్ళను వదులుకొని గుడిసెల్లో కాపురాలు చేసిన పరిస్థితి ఈరోజు మన సీఎం గారు మనకు తీసుకొచ్చారు దయచేసి ఉద్యోగస్తులందరి తడిగుడ్డుతో గొంతులు కోసే పద్ధతి ఇదేనేమో అనిపిస్తూ ఉంది ఇంతవరకు ఏ సీఎం కూడా ఇంత దారుణంగా రాష్ట్రాన్ని మోసం చేసిన పరిస్థితులు లేవు మొట్టమొదటిసారిగా ఎన్నో హామీలు ఇచ్చి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి వచ్చిన వారానికి మీరు ఎక్స్పెక్ట్ చేయని ట్రీట్మెంట్ ఇస్తాము మీరు ఎక్స్పెక్ట్ చేయని వెన్నుపోటు పొడిచినారు కడుపుతో పొడిచినారు ఉద్యోగస్తులని అన్ని విధాలుగా ఈ రోజు రోడ్డును పడే విధంగా చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది ఈ ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తుల ఉసురు కడుపుమంట ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా తగిలితీరుతుంది సీఎం సార్కి నమస్కారాలు ఉద్యోగస్తులు అందరి కడుపు కోతైతే ఒక్కరోజు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి సాధించుకున్న మా హెచ్ఆర్ఏని దాని నుంచే తీసేయడము ఇది భావం కాదు చలోబుట్టని 28 ఇప్పుడు స్పందించకపోతే దేనికైనా వెనకాడము సీఎం సార్ గారు వెంటనే స్పందించండి వేరే పథకాలన్నిటికీ మీకు డబ్బులు ఉంటాయి మాకు మాత్రము మాకు ఎంప్లాయ్స్ మీరే మాకు దిక్కు ఎంప్లాయ్స్ మాత్రము ఆలోచన చేస్తారు ఎందుకండి థ్యాంక్ యూ సార్ సీఎం సార్ సార్ ప్రతి ఒక్కరికి నవరత్నాలు ఆరత్నాలు అని చెప్పేసి ఫ్రీగా పనిచేస్తున్నారు డబ్బులు మా ఉద్యోగస్తుల దగ్గరకు వచ్చేసరికి మీకు కరోనా అని పేరు చెప్తున్నారా మా కడుపులు మీకు కనపడటం లేదా మా కడుపు కోసం మీకు అర్థం కావడం లేదా మీరు ఇచ్చే సాధనతో మేము ఇల్లు బాధలు కట్టుకునేదా పిల్లల ఫీజులు కట్టుకునేదా జర్నీలు చేసేదా ఆ ఛార్జీలు కట్టుకునేదా ఇంకా వసతులు ఏమైనా ఎట్లుంటాయి మా వస్తువులు మీకు తెలుసా లేదంటేనే మేము ఉద్యోగస్తులు జీతం పైన ఆధారపడేవాళ్ళు అంతేగాని పై కమిషన్లు ఇంకో కమిషన్లతో మేము ఆధారపడేవాళ్ళు కాదండి చేసేసి అర్థం చేసుకొని మా బాధను అర్థం చేసుకుని మాకు హెచ్ఆర్ఏ కావచ్చు పిఆర్సీ కావచ్చు మా పాత మాకు మాకు ఇచ్చేస్తే చాలండి థ్యాంక్ యూ సీఎం గారు థ్యాంక్ యూ సీఎం గారు మా వినతి అర్థం చేసుకుంటారని మిమ్మల్ని వేడుకుంటున్నామండి అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి సార్ సీఎం సార్ మిమ్మల్ని నమ్మి మేము మీకు ఓటేసినాము మీకు అందరికి డబ్బులు ఇచ్చేకి డబ్బులు ఉంటాయి కానీ మాకు జీతాలు ఇవ్వడానికి మాకు మా హక్కు అది మా హక్కు మాకు ఇవ్వడానికి మీకు ఫండ్ లేదంటున్నారు దయచేసి దీన్ని ఇంకొకసారి ఆలోచించండి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నామంటే సార్ మీకు ఎవరైతే కొత్త నుండి మీకు ఎవరైతే సలహాలు ఇస్తున్నారో వాళ్ళని దయచేసి నమ్మద్దండి మీరు గ్రౌండ్ లెవెల్ నుంచి ఆలోచించి గ్రౌండ్ లెవెల్ నుంచి రీసెర్చ్ చేసి మీరు డెసిషన్ తీసుకుంటారని ఆశిస్తున్నారు దయచేసి స్పందించండి థ్యాంక్ యూ సారీ